Bhaveja Mayo Bhaveja Namas Shivaya Jasimataraya Kala Nirudraya Nila Kanthaya Mrutunjayaya Maha Devaya Namaha Yasili లీలాలవాకలితదైత్యకులాపహారే శ్రీచక్రరాజనిలయే శృతిగీతకీర్తే శ్రీశైలనాథదైతే తవ సుప్రభాతం అంటారు. అమ్మా, నీకు ఈ ప్రభాతము మంగళప్రదముగుగాక, ఇవాల్టి తెల్లవారుజాము శుభప్రదముగుగాక. నిజానికి అమ్మవారికి శుభప్రదమైనది వేరొకటి ఉంటాయా? ఉండవు. కానీ అమ్మవారి యొక్క గుణములను ఎప్పుడైతే మనం మనసులో భావన చేశామో, దాని చేత మనసు ఆర్ద్రతను పొందుతుంది. ఇది చాలా ప్రధానమైనటువంటి విశేషం. అసలు సుప్రభాత పఠనము చెయ్యడము అనేటటువంటి దాని వెనక ఉన్నటువంటి ప్రధానమైన హేతువు మనసు ఆర్ద్రతని పొందడం. ఆర్ద్రత అంటే తడి, మెత్తపడడం. ఆ మెత్తతనాన్ని పొందిందనుకోండి, సత్వగుణము ఉద్భుతమవుతుంది. సత్వగుణము ఉద్భుతమైతే ఉద్వేగము ఉపశమిస్తుంది. ఉద్వేగము ఉపశమిస్తే శాంతము కలుగుతుంది. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదలనయన అంటారు త్యాగరాజస్వామి. ఆ శాంత స్వభావము కలగాలి అంటే ఎవరి గుణములను కీర్తించిన కారణము చేత ఆర్ద్రత కలుగుతుంది అంటే భగవంతుని యొక్క గుణములను కీర్తించిన కారణము చేత ఆర్ద్రత కలుగుతుంది. అందుకే ఒక్కసారి ఆ మంగళప్రదమైనటువంటి భ్రమరాంబ యొక్క మూర్తిని స్ఫురణలోకి తెచ్చుకుంటారు. తుమ్మెద ఎలా ఉంటుందో అలా చీర కట్టుకుని స్ఫుటమైనటువంటి నేత్ర సౌభాగ్యంతో ప్రకాశించేటటువంటి ఆ భ్రమరాంబ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఊహ చేసి మాత అని పిలుస్తారు. అమ్మకి ఎప్పుడూ కూడా గొప్ప సంబోధన ఏది అంటే అమ్మ అన్నమాట ఒక్కటే. అమ్మ ఎంత గొప్పది కానివ్వండి, బిడ్డ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె అధికార సంబంధమైనటువంటి విశేషాన్ని కానీ, ఆమె సంపాదించుకున్న కీర్తి సంబంధమైన విశేషాన్ని కానీ ప్రస్తావన చేస్తే చిన్నబుచ్చుకుంటుంది. అమ్మకి ప్రియాతి ప్రియమైన పిలిపేది అంటే అమ్మ అన్నమాటే. అందుకే మాత అమ్మా అని మొదలుపెట్టారు. మాత ప్రసీద, ప్రసీద అంటే నాకు అనుగ్రహించు. మాత ప్రసీద సదయా భవ భవ్యశీలి. ఆమె ఎటువంటిది అంటే ఎప్పుడూ కూడా మంగళప్రదమైనటువంటి గుణములను ఆవిష్కరిస్తూ ఉంటుంది. అసలు అమ్మవారి రూపమే మంగళప్రదం, అమ్మవారి యొక్క నామమే మంగళప్రదం, ఆమె యొక్క స్మరణమే మంగళప్రదం. ఆమె కన్నా మంగళప్రదులైనటువంటి వాళ్ళు లోకంలో ఉండరు. అందుకే పరమ మంగళప్రదమైనటువంటి గుణములను కలిగినటువంటి ఓ తల్లి, మాత ప్రసీద సదయా భవ భవ్యశీలి లీలాలవాకలిత దైత్య కులాపహారి. ఆమె భక్తులను ఎంతగా కటాక్షిస్తూ ఉంటుందో రాక్షస సంహారాన్ని కూడా ఒక పక్కన అలాగే చేస్తూ ఉంటుంది. ఇందులో తత్వత ఒక విచిత్రమైన విషయం ఉంటుంది. శంకరుడు ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడో తప్ప రాక్షస సంహారం జోలికి వెళ్ళడు అసలు. కానీ రాక్షస సంహారం చేసేటటువంటి వాళ్ళు, రాక్షస సంహారం కోసమే అవతార స్వీకారం చేసేటటువంటి వాళ్ళు ఇద్దరే. ఒకరు విష్ణువు, ఒకరు పరదేవత. వీళ్ళిద్దరే అవతారాన్ని స్వీకరిస్తారు. అవతారము వేరు, లీలామూర్తి వేరు. లీలామూర్తి అంటే అదే శంకరుడు ఒక లీల చెయ్యడం కోసమని వేరొక రూపాన్ని పొందితే లీలామూర్తి అంటారు. 63 లీలామూర్తులు శివుడికి ఉన్నాయి. అవి అవతారములు మాత్రం కాదు, శంకరాచార్యుల వారు అవతారం, కానీ మిగిలినవి లీలామూర్తులు. భిక్షాటనమూర్తి అదొక లీలామూర్తి, ఊర్ధ్వతాండవమూర్తి అదొక లీలామూర్తి. కానీ అమ్మవారు అలా కాదు, అవతార స్వీకారం చేస్తుంది. అంటే అసలు ఈ కంటితో చూడడానికి సాధ్యం కానటువంటి పరదేవతా స్వరూపము భూమి మీదకి ఒక రూపంతో దిగుతుంది. అలా దిగి వస్తే అవతార అంటారు. తార అంటే ఎక్కడో ఊర్ధ్వపథంలో ఉన్నది, ఆమెను చూడడం సాధ్యం కాదు. ఎంతో పెద్దది కూడా చుక్కలా కనబడుతుంది. నక్షత్రం ఉందనుకోండి, చాలా పెద్దది భూమి కన్నా, కానీ చిన్నదిలా కనపడుతుంది. అంటే స్పష్టత కొరబడుతుంది.
కానీ ఆ నక్షత్రం నిజానికి భూమి మీదకి దిగొచ్చింది అనుకోండి, ఎలా చూస్తాం భూమి కన్నా అన్ని కోట్ల రెట్ల పెద్దదైనటువంటి నక్షత్రాన్ని? సాధ్యం కాదు. అమ్మవారు మనం చూడడానికి వీలైన రూపాన్ని పొంది కిందకు వస్తుంది. ఎందుకు అలా వస్తుంది అంటే దానికి ఆమెయే ప్రతిజ్ఞ చేసింది, నేను అలా ఎందుకు వస్తాను అన్నది ఆవిడే చెప్పుకుంది దేవీ భాగవతంలో. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంది. ఇదే మాటలు కొద్దిగా మారిస్తే కృష్ణ భగవానుడి యొక్క ప్రతిజ్ఞ భగవద్గీతలో, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆవిడ కూడా ఏం చెప్పిందంటే, నేను ఒక అవతారం తీసుకుని కిందకు వస్తూ ఉంటాను, వివిధ రూపములను పొందుతూ ఉంటాను, కానీ అలా వచ్చినప్పుడు నేను ప్రధానమైనటువంటి కారణం దేనికి వస్తాను అంటే, నా యందు పరమ విశ్వాసము కలిగినటువంటి వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళ కోసమే నేను భూమి మీదకు వస్తాను. అది మొదటి కారణం. అందుకే కొన్ని కొన్ని అవతారాల్లో ఏమవుతుందంటే, అమ్మవారు ఏ ప్రదేశానికి వచ్చిందో ఆ ప్రదేశంలో అవతార ప్రయోజనం అంటారు. ఏదో రాక్షస సంహారం ఉంటుంది, ఇప్పుడు భ్రమరాంబగా వచ్చింది అరుణాసుర సంహారం చేసింది, ఆ రాక్షస సంహారం అయిపోయిన తర్వాత ఆమె అంతర్ధానం అయిపోదు, ఆమె వెళ్ళిపోదు, ఆమె ఆ ప్రదేశమును అంటిపెట్టుకుని ఉంటుంది, అంటిపెట్టుకుని ఉండి లీల చేస్తూ ఉంటుంది. శ్రీ వెంకటేశ్వరుడి లీలలు ఎలా ఉంటాయో అమ్మవారు కూడా కొన్ని కొన్ని ప్రదేశముల యందు ఎప్పుడూ ఉండిపోతుంది, ఉండిపోయి లీల చేస్తుంది. అది ఒకటి, వారి అమాయకత్వమే కావచ్చు కానీ వారి భక్తికి వశపడి ఆమె వస్తుంది. అలా ఆమె ఏ రూపాల్లో వస్తుంది అని అడిగారు. అడిగితే శంకర భగవత్పాదులు భ్రమరాంబాష్టకం అని చేశారు. మనం తెలుగులో చదువుతుంటామే, సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి అని, అది కాదు, సంస్కృతంలో శంకరులు చేశారు. అందులో శంకర భగవత్పాదులు భ్రమరాంబా వైభవాన్ని కీర్తించారు. కీర్తిస్తూ ఆయన అన్నారు, గంగా గౌతమ గర్గసం నృతపదాం గాం గౌతమీం గోమతీం అన్నారు. భ్రమరాంబ ఏం చేస్తుందంటే, ఆవిడికి చాలా ప్రీతి కలిగిందనుకోండి, భక్తుడు ఒకసారి తనని ముట్టుకోవాలని ఆవిడికి కోరిక పుట్టిందనుకోండి, గోవుగా పూజ తీసుకుంటుంది. గోవుగా తిరిగేది ఎవరు అంటే భ్రమరాంబయే అని శంకర భగవత్పాదులు నిర్ధారించారు. ఎందుకని అంటే, నేను ఇప్పుడు భ్రమరాంబ దేవాలయంలోకి వెళ్ళాననుకోండి, గడపకి ఇవతల వైపు మాత్రమే నిలబడి నమస్కారం చేస్తాను. భక్తి అంటే ప్రేమ, ప్రేమ పండిందనుకోండి ఓ కోరిక పుడుతుంది. ఏమని పుడుతుంది? నేనేదో ఆవిడికి పెట్టాలి, నేను ఆవిడ్ని ముట్టుకోవాలి, ఆవిడ పాదాలు ముట్టుకోవాలి, ఆవిడికి కాస్త పాయసం పెట్టాలి, నేను తినిపించాలి అని అనిపిస్తుంది, నేను ఆవిడికి గాజులు ఇయించాలి అనిపిస్తుంది. ఎలా ఎలా సాధ్యం అవుతుంది? నేను గడప దాటి లోపలికి వెళ్ళకూడదు, ఎందుకంటే దేవాలయ సంప్రదాయం అని ఒకటి ఉంది, దాన్ని గౌరవించాలి, అందరూ ఆ సంప్రదాయానికి బద్ధులై ఉండాలి. మర్యాద మర్యాదే, ఇంట్లో ఫ్యూజ్ పోతే మనం వేసుకోవచ్చు కానీ ట్రాన్స్ఫార్మర్ మీద పోతే నేను వేయకూడదు కదా, దేవాలయం ట్రాన్స్ఫార్మర్ లాంటిది, దాని మీద ఫ్యూజ్ పోతే నేను దాని జోలికి వెళ్ళకూడదు. దేవాలయంలో అర్చన, దేవాలయంలో అర్చన చెయ్యవలసిన వాళ్ళు చేస్తూ ఉంటారు, దానికి సంబంధించిన శక్తి కొంతమంది ఎందుంటుంది, ఆ నిష్ట కలిగిన వాళ్ళు ఆ దీక్ష కలిగిన వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి అప్పుడు నేను భ్రమరాంబ ఆరాధన చెయ్యాలి, ఆవిడికి ఏదో పెట్టాలన్న ప్రేమ ఉబికితే ఏం చెయ్యాలన్నారు? నేను చెయ్యక్కర్లేదు, ఆ ప్రేమ నా ఎందు పొంగితే పుచ్చుకోవడానికి ఆవిడ ఇదే కొండ మీద కనపడుతుంటుంది. ఎలా కనపడుతుందని అడిగారు. ఒకటి, కన్యాపూజన సుప్రసన్న హృదయాం, ఇది మీరు విశ్వాసంతో నమ్మవలసి ఉంటుంది. ఇవాళ మేమందరం కలిసి వంటలు చేసుకొని భోజనాలు చేశాం, ఎక్కడి నుంచో ఓ కన్య వచ్చి ఇవాళ అనుకోకుండా బాల అక్కడ భోజనం చేసింది. ఎందుకు చేస్తుంది అంటే, ఆమె అనుగ్రహిస్తే మనం ఎక్కడున్నామో అక్కడికే బాల రూపంలో వస్తుంది, వచ్చి తినిపెడుతుంది, మన దగ్గర అరటిపండు ఉంచుకుంటుంది అథవా గాజులు ఇయించుకుంటుంది, నువ్వు గుర్తుపట్టగలగాలంతే, నువ్వు చీదరించుకోకుండా ఉండాలి ఆ సమయానికి.
కన్యారూపంలో శ్రీశైలంలో ఆమె తిరుగుతూ ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ అనుభవాన్ని పొందినటువంటి పెద్దలు ఎందరో నిర్ధారించారు. నా దగ్గరే ఎందరో పెద్దలు ప్రస్తావన చేశారు. ఇప్పుడు పేర్లన్నీ ఎందుకు? రెండు, నేను శ్రీశైలం వదిలిపెట్టి కాకినాడ వెళ్ళిపోయాను అనుకోండి, కానీ భ్రమరాంబ నా మనసులో కదులుతోందనుకోండి, ఎలా మళ్ళీ శ్రీశైలం వెళితే తప్ప నేను భ్రమరాంబ పూజ చేయలేనా అని అనిపించింది అనుకోండి, ఆమె గోరూపంలో పూజ తీసుకుంటుంది. అందుకే గాం గౌతమీం గోమతీం, గౌతమి అంటే గంగ గోదావరి, ఆమె గోదావరి నది రూపంలో ఉంటుంది, గాం అంటే గోవు రూపంలో ఉంటుంది. అందుకని శశ్వశ్రీగిరిమూర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం. ఆమె ఎప్పుడూ ఈ పర్వతం మీద ఉంటుంది, ఆ చూపులతో భక్తుల యొక్క మనసులోకి చూస్తుంది. అది లీల. లీలా లవాకలిత దైత్య కులాపహారే, రాక్షసుల్ని ఎంత లీలగా సంహరిస్తుందో భక్తుల్ని అంత లీలగా ఉద్ధరిస్తుంది. ఒక గోవు రూపంలో పూజ పుచ్చుకుంటుంది. కాదు, ఆ తల్లి యందు నేను ఐక్యం అవ్వాలనిపించింది అనుకోండి, మీరే బ్రతుకు సంజీవనం సమస్తస్య జగత సలీలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు లింగపురాణంలో వ్యాసులు వారు. మీరే అమృతం, అందుకే ఆపో వా అమృతం అని, అమృతం వా ఆపహ, మీరు అమృతం. గోదావరి నది ప్రవాహ రూపంలో ఉండేటటువంటిది అమ్మవారే. రామాయణంలో గోమతి ప్రస్తావన వస్తుంది, రాముడు గోమతి నదిని దాటి వెడతాడు, ఆవులు మందలు మందలుగా తిరిగేటటువంటి నది గోమతి నది, ఆ గోమతి దాటి వెళ్ళినప్పుడు ఆవుల మందల విశేషాన్ని వర్ణిస్తారు. గోవులు మందల మందలుగా వచ్చి నీళ్లు తాగేటటువంటి గోమతీ నదీ రూపంలో ఉండేటటువంటిది కూడా భ్రమరాంబయే అని శంకర భగవత్పాదులు భ్రమరాంబాష్టకంలో నిర్ధారించారు ఆమె యొక్క తత్వాన్ని. అంటే కాలములో ఒకనాడు వచ్చి అవతార ప్రయోజనమైపోయిన తరువాత వెళ్ళిపోయేటటువంటి అవతారము కాదు ఆవిడిది. అందుకని శశ్వత్ ఎప్పుడూ ఈ కొండ మీద ఉంటుంది, ఈ కొండ మీద ఉండి దర్శనమిస్తుంది. అందుకే ఒకప్పుడు భ్రమరాంబ అమ్మవారి దేవాలయంలో వచ్చేటటువంటి నాదాన్ని ఆకాశవాణి విజయవాడ వాళ్ళు, కర్నూలు వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు రికార్డ్ చేసి ఎన్నో పర్యాయాలు దాన్ని ప్రసారం చేశారు. భ్రామరీనాదము అని గోడ వెనకాతల చెవి పెట్టి వినేవాళ్ళం. నేను ఒకప్పుడు వచ్చినప్పుడు కూడా వెనక గాడి దగ్గర చెవి పెట్టి విన్నాను. అప్పుడు భ్రామరీనాదం వినపడుతూ ఉండేది, లోపల నుంచి ఝంకారం వస్తుండేది. దాన్ని ఆకాశవాణి వాళ్ళు అనేక పర్యాయాలు ప్రసారం చేశారు కూడా. ఆ నాదము ఆమె యొక్క రెక్కలలోంచి వస్తూ ఉంటుంది. అది ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేది కాదు. ఇక్కడ ఉన్న పెద్దలకి కొంతమందికి ఆ విషయం అనుభవపూర్వకంగా తెలిసిన్నదై ఉంటుంది. కాబట్టి ఆ తల్లి లీల చేస్తూ ఉంటుంది. ఆమె ఎవరిని అనుగ్రహించాలనుకుంటుందో వాళ్ళ దగ్గరికి అటువంటి రూపంలో వచ్చి కనపడి పుచ్చుకుని వెళుతూ ఉంటుంది. పైకి మనకి నిజంగా భ్రమరాంబ వచ్చిందంటే హడిలిపోం, హడిలిపోతాం. అలా హడిలిపోకుండా ఉండడానికి ఓ చిన్న బాలరూపంలో కనపడుతుంది, గోరూపంలో కనపడుతుంది, గోదావరి రూపంలో కనపడుతుంది. కాబట్టి ఆ తల్లి మాధ ప్రసీద సదయా భవభవ్యశీలే లీలా లవాకలిత దైత్య కులాపహారే, అవతారమును స్వీకరించి పరమ భయంకరమైనటువంటి రాక్షసుల్ని లీలగా సంహరిస్తుంది. నిజానికి ఆమె ఏదో పెద్ద డస్సిపోవడం అలిసిపోవడం అటువంటివేమి ఉండవు. తన చూపుల చేత లోకములన్నింటినీ వర్ధిల్లేటట్టు చేస్తుంది, తన చూపుల చేత భక్తుల్ని కాపాడుతుంది. అక్షితత్వము ఈక్షణ శక్తి అంటారు అమ్మవారి విషయంలో. ఈ ఈక్షణ శక్తిది విశేషమైనటువంటి ప్రాధాన్యం. మిగిలిన దేవతాస్వరూపాలు వేరు, అమ్మవారి యొక్క స్వరూపం వేరు. అమ్మవారు ఎక్కడ ఉన్నా కూడా ఆమె అనుగ్రహం అంతా ఆమె ఈక్షణ శక్తి, ఆమె కన్నులతో చూస్తుంది. ఆ కన్నులతో చూడడంలోనే ఆ అనుగ్రహం ఉంటుంది. కామాక్షి కన్నులు తిప్పుతూ ఉండడం ఎందరో భక్తులైనటువంటి వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఇప్పటికీ ఆ భక్తితో వెళ్ళి కామాక్షి పరదేవత ముందు కూర్చున్న వాళ్ళకి ఆమె కన్నులు తిప్పడం కనపడుతుంది. కానీ ఒక్క శ్రీశైల క్షేత్రంలో మాత్రం ఆమె యొక్క నేత్రములు స్ఫుటంగా కనపడతాయి.
తెల్లగుడ్డు, దాని మీద ఉన్నటువంటి నల్లగుడ్లు పరమస్ఫుటంగా తుమ్మెద రూపంలో ఉంటుంది కాబట్టి కొట్టొచ్చినట్టుగా కనపడతాయి. ఆ ఈక్షణ శక్తి చేత అనుగ్రహిస్తుంది. అందుకే నిజానికి కనకధారా స్తోత్రం అంతా కూడా శంకరాచార్యుల వారు చేసింది ఈక్షణ శక్తి గురించి. అందుకే ఆ స్తోత్రం చేసినప్పుడు కూడా వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందూహబంధురం సింధురాననం అంగం హరీహి పులకభూషణమశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః విశ్వామరీంద్రపద విభ్రమదానదక్షం అంటూ ఇవన్నీ కూడా ఎలా చేస్తుంది అంటే ఈశన్ నిషీదతు మైక్షణ ఈక్షణార్థ అంటారు. కేవలము ఈక్షణ శక్తి అంటే కన్నులతో చూడడంలో అనుగ్రహిస్తుంది. కన్నులతో చూసి పడగొట్టేస్తుంది. రెండూ చూపులతోనే చేస్తుంది. అందుకే పోతన గారు దుర్గమ్మని పూజ చేసి భాగవతాన్ని ఆంధ్రీకరించడం మొదలుపెట్టినప్పుడు ఆయన ఈ మాటలే చెప్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదం లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సౌరంభకు దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు అంటారు. లీలగా ఆమె సమస్తాన్ని తన చూపుల చేత నిర్వహిస్తుంది. ఎవరు సరస్వతీ కటాక్షాన్ని కోరుతాడో, ఎవరు జ్ఞానమును కోరుతాడో వాడికి కూడా ఈక్షణ శక్తి చేతనే అనుగ్రహిస్తుంది. ఆ చూపుల చేతనే సరస్వతీ కటాక్షం ఇస్తుంది. అలా ఇచ్చేటటువంటి రూపాలలో భూమి మీదకొచ్చి కూడా వెళ్లకుండా ఉండిపోయి అదే తత్వంతో శాశ్వతముగా అనుగ్రహించేటటువంటి భగవతి రూపములలో దక్షిణ దేశంలో పరమ ప్రధానమైన వాటిలో ఒకటి భ్రమరాంబ. అందుకే లీలాలవాకలిత దైత్య కులాపహారే, ఆమె అవలీలగా ఏం పెద్ద ఖేద పడకుండా నేను ఇన్ని వరాలు అడిగాను కదా నేను చేయగలరు అన్న వాళ్ళని కూడా మాయలో ముంచి సంహరించగలదు. చంపలా అరుణాసురుణ్ణి, అనుగ్రహించలా, ఇన్ని కోట్ల మందిని అనుగ్రహించిందో భ్రమరాంబ. కాబట్టి లీలాలవాకలిత దైత్య కులాపహారే శ్రీచక్రరాజ నిలయే, ఆమె శ్రీచక్రమునందు నివాసము చేస్తూ ఉంటుంది. భగవతి అన్ని చోట్ల ఉంటుంది కానీ ప్రధానముగా ఉపాసన యందు పూజ చేసేటప్పుడు ఆమె ఇక్కడ ఉన్నది అని ఆధారం చేసుకుని పూజ చెయ్యడంలో కొన్ని నియమములుంటాయి. వాటిని ప్రధానముగా అమ్మవారి యొక్క నివాస స్థానములుగా భావిస్తారు. అందులో ఒకటి మూర్తి పూజ. ఓ భ్రమరాంబ యొక్క విగ్రహాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజ చేస్తే ఈమె ఎందే భ్రమరాంబ శక్తి ఉన్నది, ఈమె భ్రమరాంబ అన్న భావనతో చేస్తారు. మంత్రము అమ్మవారి యొక్క సూక్ష్మస్వరూపం. అందుకే అమ్మవారికి సంబంధించిన మంత్రాలు అమ్మవారి యొక్క శరీర భాగాలుగానే చెప్తారు. అంత గొప్ప శక్తి మళ్ళీ మంత్రానికి ఉంటుంది. మూడవది చక్రము. శ్రీచక్రంలో వివిధ దళములు ఉంటాయి. శ్రీచక్రమునందు కొన్ని కోట్ల మంది దేవతలు ఉంటారు. బిందుస్థానంలో అమ్మవారు ఉంటుంది. అందున మీరు ఇక్కడ గమనిస్తే భ్రమరాంబ అమ్మవారి దేవాలయంలో ఒక విశేషం ఉంటుంది. భ్రమరాంబ ఎదురుగుండా ఉన్నది ఒక పెద్ద శ్రీచక్రం. ఆ పెద్ద శ్రీచక్రానికి వెనక అంటే అటువైపు నుంచి అమ్మవారి వైపు నుంచి లెక్క పెడితే రెండో శ్రీచక్రం ఉంటుంది. రెండో శ్రీచక్రంలో స్ఫుటంగా అమ్మవారి యొక్క పాదుకలు కనపడుతూ ఉంటాయి. మీరు రమించగలగాలి కానీ అమ్మవారి పూజ చేసేటప్పుడు ఆ శ్రీచక్రానికి చేసేటప్పుడు మీరు స్ఫుటంగా అమ్మవారి పాదములు చూడవచ్చు. వేములవాడలో రాజరాజేశ్వరి అని ఒక స్వరూపం ఉంది. సాధారణంగా పువ్వులతో కప్పేసి ఉంటుంది కాబట్టి కనపడదు. కానీ ఆ పువ్వులు పక్కకి తీశారనుకోండి ఒళ్ళు పులకరిస్తుంది కాసేపు. ఎందుకంటే ఒక స్త్రీ పాదములు ఎలా ఉంటాయో పూజ చెయ్యగా చెయ్యగా అమ్మవారి పాదములు అలాగే అయిపోయాయి. అమ్మవారి వేళ్లకున్నటువంటి మట్టెల దగ్గర నుంచి పాదములకు పెట్టినటువంటి మంజీరముల వరకు అలాగే కనపడతాయి. అది చూడగానే అమ్మో అమ్మవారి పాదాలు అనిపిస్తుంది. ఒక్కసారి ముట్టుకోగలిగితే నా జన్మ ధన్యం అనిపిస్తుంది. భ్రమరాంబ దేవాలయంలో రెండవ శ్రీచక్రంలో అమ్మవారి యొక్క పాదుకలు ఉంటాయి. పాదయోహ పాద్యం సమర్పయామి అన్నారనుకోండి, అన్నప్పుడు మీరు ఆ కుంకం అమ్మవారి పాదాల మీద వేసేటప్పుడు
ఎర్రటి పాదాలు, ఆ వేళ్లకి పెట్టిన మట్టెలు, అమ్మవారి పాదములకు అలంకృతమైనటువంటి మణిమంజీరములు, పెద్ద అంచుతో ఉన్నటువంటి బట్ట, ఆమె వెనక్కి తీసి పట్టుకుంటే స్ఫుటంగా ఆమె పాదాల మీద మీరు నీళ్లు పోసి కడిగి ఆ పాదములలోంచి కారుతున్నటువంటి తీర్థాన్ని పుచ్చుకుని లోపలికి తీసుకుంటే ఎటువంటి సంతోషాన్ని పొందుతారో దాన్ని పూజలో పొందడానికి వీలైన రీతిలో శ్రీచక్రమనందు పాదుకలు ఉన్నటువంటి వైభవం ఉన్నటువంటి దేవాలయం భ్రమరాంబ దేవాలయం. మీరు కావాలంటే రేపు ఎప్పుడైనా ఇక్కడ ఉంటే రెండో శ్రీచక్రం కుంకుమార్చన ఎందు చూడండి. ఇవాళ నేను అక్కడ పూజ చేసేటప్పుడు ఎంత సంతోషాన్ని పొందాను. కదాకాళీ మాత కదయ కలితాలక్తకరసం పిబీయం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం ప్రకృత్యాముఖానామపి చ కవిత కారణతయా కథా దత్తే వాణి ముఖకమల తాంబూలరసతాం అంటారు శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో. ఆ అమ్మ పాదములు కడిగినప్పుట ఆమె పాదములకు పెట్టబడినటువంటి లత్తుక కరిగి ఎర్రటి నీళ్లు పళ్ళెంలోకి వస్తే, అమ్మా నేను ఆ నీళ్లు ఎప్పుడు తీర్థంగా పుచ్చుకుంటానమ్మా అని అడిగారు శంకరులంతటి వారు. నిజానికి పుచ్చుకొని వారెవరు, వారే పరదేవతాస్వరూపులు. అంతటి గొప్ప తీర్థం అది, సాక్షాత్ సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినటువంటి ఎర్రటి నోరు ఎలా ఉంటుందో ఆ నీరు ఎలా ఉంటుంది. మీరు భావన చెయ్యగలగాలి కానీ ఆ శ్రీచక్రం మీద ఉన్నటువంటి పాదుకలకు చేస్తున్నప్పుడు అది సాక్షాత్ అమ్మవారికి అందుతుంది. అందున అమ్మవారి కుంకుమార్చనలో ఉన్న విశేషం ఏమిటంటే మీరు మనసుతోటి తర్జుమా చేసుకోవచ్చు దాన్ని. అన్నీ కుంకుమతోటే చేస్తూ ఏదో పాదయోహ పాద్యం సమర్పయామి అన్నారనుకోండి, మీ భార్య బంగారు చెంబిస్తే మీరు నీళ్లు పోసి కాళ్ళు కడిగినట్టు. స్నానం సమర్పయామి అంటే దిగ్గస్థిమి కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీ అశేషమీష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారే. అలా దిగ్గజములు ఆకాశగంగా జలములను స్వర్ణకుంభములతో తీసుకొస్తే మీరు అమ్మకి స్నానం చేయించినట్టు మీరు భావన పొందుతూ ఆ పాదుకల మీద కుంకుమ సమర్పించవచ్చు. ఆ శ్రీచక్రమునందు మీరు భావనతో ఏ ఒక్కటి సమర్పించినా దాన్ని ఆవిడ ప్రత్యక్షంగా పుచ్చేసుకుంటుంది. ఎందుకని అంటే ఆమె కన్నులతో చూసేది బాహ్యాన్ని కాదు, ఆమె లోపలికి చూస్తుంది. అది ఆ చూపుకున్న గొప్పతనం, పైకి చూసినట్టు ఉంటుంది కానీ మీరు మనసులో ఏ భావన చేస్తున్నారన్నది ఆవిడ పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడు అక్కడ చేసిన ఉపచారాల్లో కానీ కుంకుమార్చనలో ఖడ్గమాలతో నామములు చెప్తున్నప్పుడు ఒక్క నామము చెప్పినప్పుడైనా మీరు రమించి ఎర్రని పాదముల యొక్క జంట మీద కుంకం వేశానన్న భావనతో మీరు వేస్తే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. ఆమె సంతోషం మళ్ళీ ఆ కళ్ళల్లోంచి అభివ్యక్తమవుతుంది. ఆమెకేమివ్వగలం, నిజానికి సమస్తము ఆమె ఇచ్చింది. అందుకే లీల చేస్తూ ఉంటుంది, అన్నీ మామూలుగా చూస్తున్నట్లు ఉంటుంది కానీ ఆమె యథార్థమునకు లోచూపుతూ ఉంటుంది. తాను మనలోకి చూసి మనము ఏ భక్తి భావనతో నిలబడ్డామన్న దాన్ని గ్రహించగలిగిన శక్తితో ఉంటుంది. ఆ శ్రీచక్రరాజ నిలయే ఆమె శ్రీచక్రమునందు వసించి ఉంటుంది. అటువంటి శ్రీచక్రములతో కూడుకున్నటువంటి పరమ పావనమైనటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అక్కడ ఆ శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకోవడం, ఇలా తల తిప్పితే భ్రమరాంబ కనపడుతుండడం, అక్కడ కూర్చుని ఆ తల్లికి కుంకుమార్చన చేయడం, మల్లికార్జునలింగానికి అభిషేకం చెయ్యడం, శివలింగానికి తల తాటించుకోవడం, ఇటువంటి దేశంలో పుట్టి ఇటువంటి క్షేత్రానికి రాగలగడం కొన్ని కోట్ల 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 జన్మల తరువాత లభించేటటువంటి అదృష్టం. కేవలము 32 సంవత్సరములు మాత్రమే భూమి మీద ఉన్నటువంటి శంకర భగవత్పాదులు చాలా కాలం శ్రీశైల క్షేత్రంలో ఉండిపోయి తపస్సు చేశారు అంటే ఈ క్షేత్ర మహాత్మ్యము ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.